Hi friends, welcome back to our channel Swati Home and Beauty. Friends, New Year kadandi, ippude gudiki vellochamu. Edaina sweet cheyalanipinchindi New Year special ga. Em sweet cheyala ani aalochistu unte fridge open cheyagane carrots kanipichayi. So carrots chodagane naaku gurtochina recipe entante carrot halwa. So carrot halwa chaala saalu nenu chesanu, chaala tasty kuda chestanu. Kaakapothe naa channel lo eppudu post cheyaledu. सो न्यू इयर स्पेशल क्यारेट हलवा प्रिपेर चेस्तानु सो दीन प्रोसेस एंटो चूसे मुंदु ना चैनल एवरैते फर्स्ट टाइम विजिट चेस्तुन्नारो प्लीज लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब क्यारेट हलवा प्रिपरेशन की मुंदुगा स्टव ऑन चेसी ఒక పాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు నేను క్యాషూ నట్స్ తీసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే కదండి వేరే బౌల్ లోకి తీసుకుందాం అండి వీటిని నెక్స్ట్ అదే గీలో 1 కప్ సనగ తురుముకున్న క్యారెట్ తురుము తీసుకుందాం ఈ క్యారెట్ తురుము అనేది ఈ గీలో పచ్చవాసన పోయే వరకు కూడా ఫ్రై అవ్వాలి ఇలా పచ్చవాసన పోతేనే అండి క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ అనేది ఇలా చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి సో 1 కప్ క్యారెట్ తురుముకి నేను 1/2 కప్ మిల్క్ తీసుకున్నానండి ఎగ్జాక్ట్ లో 1/2 కప్ అయితే సరిపోతుంది ఇది పచ్చి పాలు తీసుకోవచ్చు లేదా కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవచ్చు ఏ పాలైనా పర్వాలేదు నేనైతే పచ్చి పాలే తీసుకున్నాను ఈ మిల్క్ అంతా కూడా క్యారెట్ అనేది అబ్జర్వ్ చేసేవాలి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ 1 కప్ క్యారెట్ కి 1/2 కప్ మిల్క్ ఏసం కదండి 1/2 కప్ షుగర్ వేసుకోవాలి అదే పౌడర్ షుగర్ అయితే 1 కప్ వేసుకోవాలి ఎగ్జాక్ట్లీ టేస్ట్ బాగుంటుందన్నమాట అలా క్వాంటిటీ కరెక్ట్ గా చూసి వేసుకుంటే మెజర్మెంట్స్ అనేవి టేస్ట్ బాగుంటుంది సో ఇందులో నేను పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను యాక్చువల్ గా నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తాను కాకపోతే క్యారెట్ హల్వా వచ్చేసరికి కొంచెం రెడ్డిష్ గా ఉంటే బాగుంటుందని చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేశాను చూడండి షుగర్ లో బాగా క్యారెట్ అనేది బాగా కుక్ అవుతూ ఉండాలి సో pan నుంచి క్యారెట్ అనేది సెపరేట్ అవ్వాలి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఇంకే లిక్విడ్ లేదు బాగా అబ్జర్వ్ చేసుకుంది క్యారెట్ అనేది నెక్స్ట్ ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమైతున్నాయి అవి వేసుకుందాం వన్స్ మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామండి వేడి వేడి టేస్టీ టేస్టీ డిలీషియస్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ అండి సో ఫైనల్ గా టేస్టీ టేస్టీ కమ్మని సువాసన వస్తుంది క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేదిని అండ్ మా పిల్లలు ఇద్దరు చేత కూడా టేస్ట్ చేయని చెప్తాను వాళ్ళైతే కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు నేను చేసింది కాబట్టి నాకు బానే అనిపిస్తది కానీ వీళ్ళైతే కరెక్ట్ చెప్తారు సో ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను సూపర్ అయితే చాలా చాలా నచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంది కరెక్ట్ షుగర్ సరిపోయింది ఘీ కూడా ఎక్కువ లేదు చాలా టేస్టీగా ఉంది మా యశ్ని గారు అయితే కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాడండి ఎప్పుడైనా ఏదైనా రెసిపీ బాగుందంటే అమ్మ సూపర్ సూపర్ అంటాడు చూద్దాం వీడికి టేస్ట్ చూపిస్తాను ఎలా ఉందో ఏంటనో చెప్తాడు చెప్పినాను టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటనేది ఎలా ఉంది సూపరా సూపర్ అంట ఇప్పుడు మా చెర్రమ్మకి నువ్వు కనిపించట్లే దా ఎలా ఎలా ఉంది సూపర్ సూపర్ అందరికి చెప్పండి విష్ యూ హ్యాపీ